పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్ళడమే తన జీవిత ఆశయమని పల్నాడు జిల్లా నాగార్జున సాగర్ కు చెందిన నాగబాలాజీ అన్నారు. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని మోటార్ సైకిల్ యాత్ర మరియు జనవాణి కార్యక్రమాన్ని చేపట్టిన నాగబాలాజీ మంగళవారం తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మేడ గురుదత్త ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాగబాలాజీని ఆయన శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నాగబాలాజీ లాంటి వ్యక్తి నిస్వార్థంగా జన సైనికుల వలె జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో విజయ బావుట ఎగరవేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తపరిచారు. అనంతరం నాగబాలాజీ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం కావాలని తన స్వగ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై రాష్ట్రమంతా పర్యటిస్తున్నట్లు నాగబాలాజీ తెలిపారు. తన ద్విచక్ర వాహనంపై ఫిర్యాదు బాక్స్ ఏర్పాటు చేశానని, ప్రజా సమస్యలను ఆ బాక్సులో వేయాలని ప్రజల్ని అభ్యర్థిస్తున్నారు. ఇచ్చాపురం వరకు తాను పర్యటించి సమస్యలు పవన్ కళ్యాణ్ కు నివేదిస్తానని బాలాజీ అన్నారు. అవినీతిపై ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించాలని, మనం ప్రశ్నించడం మానేస్తే బానిసత్వానికి అలవాటు పడిపోతామన్నారు. రాజానగర్ ఇన్ఛార్జ్ గారు గురుదత్త గారు నాకు సన్మానించి, నాకు ఆతిథ్యం ఇచ్చి, నాకు ప్రోత్సాహం కల్పించి జనసేన విజయానికి తోడ్పడమని నన్ను చాలా సన్మానించి నాకు ఆతిథ్యం ఇచ్చారు. జై జనసేన, జై జనసేన.